నమస్కారం. ఈరోజు మేము రాష్ట్ర రైతు సమస్యల మీద ఒక కమిటీ ఫామ్ చేశారు బాబు గారు. మేము 9 మందిమి సభ్యులం దాంట్లో ఉన్నాం. సీనియర్ లీడర్స్ అందరినీ పెట్టారు. రైతు రాష్ట్ర అధ్యక్షుడు కూడా మాతో సభ్యుడు. మేము ఈ 3 ఏళ్లలో రైతుల మీద ఒక రకంగా వైసీపీ ప్రభుత్వం దాడి చేసింది, దుర్మార్గాలు చేసింది. బడ్జెట్ అలొకేషన్ కూడా కాగితాలకు పరిమితం చేసి దానికి విలువ లేకుండా చేసింది. వ్యవసాయ శాఖని మోతేసింది, లిటరల్గా మూతబడిపోయింది. ఒక్క రైతు భరోసా ఆయన చెప్పిన కుటుంబానికి 7,500 తప్ప, రైతు కుటుంబం ఎన్ని ఎకరాలైనా అది ఒక్కటి తప్ప, దాంట్లో కూడా 11,000 కోట్లు ఇప్పటి వరకు ఖర్చు పెట్టారు తప్ప ఇంకెక్కడ ఏమి చేయలే. అందుకనే మేమేం చేసామంటే ఇప్పుడు ఒక కమిటీ ఏర్పడి రైతు పోరు మా ఇష్యూ, దానికి బ్యానర్ ఐటెం మోటార్లకు మీటర్లు రైతు మెడకు ఉరితాళ్ళు, దాన్ని ప్రధానంగా తీసుకోవటం. రాష్ట్ర వ్యాప్తంగా 800,000 మీటర్లు పెట్టేసేసి దశల వారీగా ఏదో రిస్ట్రిక్షన్స్ పెట్టి ఇప్పుడు అమ్మఒడికి పెట్టినట్టు 5 ఎకరాలకు మోటార్నో లేకపోతే 10 రూపాయి అని చెప్పి పెంచుకుంటూ, ఇప్పుడు రొయ్యల రైతులకు ఎట్లయితే 1.5 రూపాయి చంద్రబాబు 2 రూపాయలు చేశాడు, నేను 1.5 రూపాయి అని, ఇప్పుడు వాళ్ళకి 3.85 రూపాయలు వసూలు చేస్తున్నాడు, 4 రూపాయలు వసూలు చేస్తున్నాడు. అదేవిధంగా నిజంగా మీటర్లు పెడితే రైతులకి మెడకు ఉరితాళ్ళు అని చెప్పేసి మేము నిర్ణయించాం. అది ప్రధానంగా తీసుకుపోవాలనుకున్నాం. మేము 5 జోన్స్ చేశాము. ఇది జూన్ 20వ తేదీ కడప పార్లమెంటు జోన్, 5వ జోను, 25-6 జూను నెల్లూరు పార్లమెంటు పరిధిలో 5 పార్లమెంట్లు, జూలై 1వ తేదీ కాకినాడ జగ్గంపేట దగ్గర అది జోన్ 2, 7 జూలై 7వ తేదీ విజయనగరం పార్లమెంటు దగ్గర గజపతి నగరం అక్కడ 1, అట్లే 13 జూలై 3rd జోన్ విజయవాడ పార్లమెంట్. ఇవన్నీ కూడా మీటింగ్ ప్లేసెస్ ఫైనలైజ్ చేస్తాము. 5 జోన్లలో 5 మీటింగ్లు పెడతాము, మన్ని బహిరంగ సభలు పెడతాం. వాటిల్లో ప్రధానంగా మోటార్లకు మీటర్లు, మద్దతు ధరలులో జరిగిన అన్యాయం, పంట నష్ట పరిహారంలో జరిగిన అన్యాయం, పంట కాలువలు మరమ్మతులు చేయకుండా క్రాప్ హాలిడే తీసుకొచ్చే పరిస్థితి, డ్రిప్ ఇరిగేషన్ దేశవ్యాప్తంగా ఉంటే కంప్లీట్గా స్టాప్ చేసేసేయటం, యాంత్రీకరణ మెకనైజేషన్ని మేము ఒక్క స్మామ్లో సబ్మిషన్ ఆఫ్ అగ్రికల్చర్ మెకనైజేషన్లో సంవత్సరానికి 400 కోట్లు ఖర్చు పెట్టాం, 200 కోట్లు స్టేట్ డెవలప్మెంట్ ఫండ్లో రైతు రథాలు ఇచ్చాము. మొత్తము యాంత్ర పరికరాలకి 600 కోట్ల రూపాయలు లాస్ట్ 2 ఇయర్స్లో ఇచ్చాం. మొదటంతా 300-400 కోట్లు ఇచ్చాం, కొన్ని 1,000 కోట్లు ఇచ్చాం. అది ఈరోజు కంప్లీట్ స్టాప్ చేసేసి నేను ఏదో ఒక షో ఆఫ్ చేసి 3,800 4 ఏళ్ల తర్వాత ట్రాక్టర్లు ఇస్తున్నాను అన్నాడు. 2017-18లో 12,000 చిల్లర ట్రాక్టర్లు ఇచ్చాం, 18-19లో 11,000 ట్రాక్టర్లు ఇచ్చాం, 23,000 రైతు రథాలు రైతులకు అందించాం. స్టేట్ సొంత డబ్బు, సొంత నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు. అది కాకుండా స్వయం రాష్ట్రం కేంద్రం కలిసి 60-40తో 400 కోట్లు ఖర్చు పెడుతూ వచ్చాం. ఈరోజు ఆ పథకాన్ని కూడా కంప్లీట్గా పడుకోబెట్టాడు, భూసార పరీక్షలు ఆపేసేశారు. ఇది దారుణం. మేము సాయిల్ టెస్టు దశల వారీగా 3 సంవత్సరాల్లో 100% సాయిల్ టెస్ట్ చేసేసి ఏదైతే డెఫిషియన్సీస్ లోపాలు ఉన్నాయో వాళ్ళకి జింక్, జిప్సం, బోరాన్ 100% ఫ్రీగా ఇచ్చాం. కనీసం సబ్సిడీ కూడా లేకుండా ఆ పథకాన్ని కూడా పూర్తిగా ఆపేయటం జరిగింది. అందుకని ఈ సమస్యల మీద ప్రధానంగా పోరాటం చేసేదానికి మేము సిద్ధపడ్డాం. ఈరోజు ఆయన వ్యవసాయ శాఖ మంత్రి గారు సెలవు ఇచ్చారు. మేము 1,10,000 కోట్లు ఈ 3 సంవత్సరాల్లో రైతుల కోసం ఖర్చు పెట్టాను అన్నాడు. నేనేమంటానంటే నీకు దమ్ము ఉంటే అగ్రికల్చర్ మినిస్టర్ని బాధ్యతలు చేపట్టావు. ఈ 3 సంవత్సరాల్లో వ్యవసాయ రంగానికి బడ్జెట్లో కేటాయించిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ శాఖకి, వ్యవసాయ శాఖ కేటాయించిన డబ్బుల్లో నువ్వు 110,000 కోట్లు 3 సంవత్సరాల్లో ఖర్చు పెట్టించినట్టు చెప్తే మేము వంగి దండం పెడతాం నీకు. అసలు మీరు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు 110,000 కోట్లు సాక్షిపత్రికలో, మిగతా పత్రికల్లో ధాన్యం, దాంట్లో ధాన్యం కొనుగోలు 43,000 కోట్లు అంట, సిగ్గుండబడలేదంట అయ్యా. ధాన్యం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఎఫ్సిఐ, మీరు కొంటారు బియ్యం వేసుకుంటారు డబ్బులు తీసుకుంటారు,
దానికి రైతు కోసం నువ్వు ఖర్చు పెట్టేది ఏంది? ఈ 43,000 కోట్లు మీరు చెప్పే 43,000 కోట్లలో బ్రోకర్లకు ఎంత పోయింది? పండించిన పంటకి మద్దతు ధర రాక ఎంత నష్టపోయినారు? 8,000 కోట్లు నష్టపోయినారు. ఈ 43,000 కోట్లు దాంట్లో మినిమం 20-30% బ్రోకర్ల చేతిలో మారింది, అందరికీ తెలుసు. అది కూడా ఆగ్రహణ అంటే ఉచిత విద్యుత్కి ఇచ్చింది ఏదో 12-13 వేలు కట్టండి. ఉచిత విద్యుత్ మీరు ఇస్తున్నారా? ఎక్కడి నుంచి, ఎప్పటి నుంచి ఇస్తున్నారు? అది కూడా రైతుల కోసం నేను ఖర్చు పెట్టాను. నేను ఒకటే స్ట్రైట్గా అడుగుతుండా, రైతు కోసం వ్యవసాయ బడ్జెట్లో మీరు ఎంతెంత కేటాయించారు 3 సంవత్సరాలు, దాంట్లో ఎంత ఖర్చు పెట్టారు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఒక్కటైతే రైతు భరోసా కింద పక్కన రాష్ట్రంలో తెలంగాణలో ఎకరాకి 10,000 ఇస్తుంటే మీరు కుటుంబానికి 7,500 ఇస్తున్నారు. అది ఒక 11,000 కోట్లు ఈ 3 సంవత్సరాలకి తెల్లార్చారు, అది కూడా కోతలు విధించి. ఇంతకుమించి ఇంత ఘోరంగా దేశంలో ఉండే పథకాలు, ఆర్కేవీవైలు, పీకేవీవైలు, ఆగ్రహణ, ZBNF, న్యాచురల్ ఫార్మింగ్, డ్రిప్ ఇరిగేషన్, మైక్రోన్యూట్రియంట్స్, మైక్రో ఇరిగేషన్ టోటల్ క్లోజ్ చేసేసి వ్యవసాయ శాఖ మూతబడిందా లేదా? ఈరోజు ఫస్ట్ క్రాప్ మేము క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నాం. నెల్లూరులో 95 TMCలు ఉన్నాయి, సోమశిల కండ్లేరు కలిపి 405,000 ఎకరాలు ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్లో తమరు సెలవిచ్చినారు. అగ్రికల్చర్ మినిస్టర్ మొన్న అధికారులు ఎమ్మెల్యేలు అందరూ కలిసి మీరు డిసైడ్ చేశారు. 50-60 వేలు దాటే పరిస్థితి లేదు, దండం పెడుతున్నారు. మాకు వద్దయ్యా కుర్రో మరో మేము 2 పంట వేసేదానికి సిద్ధంగా లేమని చెప్తున్నారు. ఇది మీ ఘనత. దానికి ఆయన అసలు ఓనమాలు తెలియకుండా చంద్రబాబుని గురించి ఆయన విమర్శించే అర్హత నీకు ఉందంటే, మేము తపన పడ్డాం రైతు కోసం, మేము చేసిన ఎన్ని కార్యక్రమాలు చేసి మొత్తం ఇప్పుడు మీరు ఆపారేసేసారు. రైతులకు బోర్లేసి మోటార్లు పెట్టేదానికి కూడా రిస్ట్రిక్షన్ పెట్టేసేసి ఆపేసేసినారు. నేను అనేది ఏంటంటే, ఒక్కసారి ఒకటే ఒక రిక్వెస్ట్ చేస్తున్నా మంత్రిని, ఈ 3 సంవత్సరాల్లో స్ట్రైట్గా ఈ డిపార్ట్మెంట్లో రైతుల కోసం ఏమేమి ఖర్చు పెట్టారో మీరు విడుదల చేయండి, మేము మీతో చర్చకి సిద్ధంగా ఉన్నాం.